పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. యాక్చువల్లీ లావణ్య రాజ్శరణ్ ఇష్యూకి సంబంధించి రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఇదే నేపథ్యంలో మస్తాన్ సాయి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేని ఒక కేసులో ఇరుక్కోవడం కూడా మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి జైలు నుండి లావణ్యకు ఫోన్ చేసి, ఉదయ్ ప్రీతి వీరిద్దరు కూడా నన్ను మోసం చేశారు, నాకేం తెలియదు అంటూ కూడా మాట్లాడడం ఈరోజు మరొక మలుపు తిరిగింది కేసు. సో దీనికి సంబంధించి మనతో పాటు ప్రీతి ఉన్నారు. సో ప్రీతిని అడిగి అసలు మస్తాన్ సాయిని ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది, ఏ విధంగా మోసం చేశారన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రీతి. హాయ్. హాయ్. హలో. యా హాయ్. యాక్చువల్లీ ప్రీతి, ఆడియోలో మేము క్లియర్ గా విన్నాము మస్తాన్ సాయిని ఉదయ్ ప్రీతి వీరిద్దరు కూడా మోసం చేశారు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. అసలు ఏంటి, మస్తాన్ సాయిని వీరిద్దరు ఎందుకు మోసం చేశారు, ఏ విషయంలో మోసం చేశారు? నేనైతే ఏం మోసం చేయలేదు, అండ్ ఉదయ్ కూడా ఏం మోసం చేయలేదు. మోసం చేశాము అని అతను అనుకుంటున్నాడంటే అతనే చెప్పాలి ఎందుకు మోసం చేస్తున్నాడు అనేది. అసలు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా నాకు తెలీదు మస్తాన్ సాయి, ఎందుకంటే మనం టీవీలోనే అతను వచ్చి లైవ్ లో మాట్లాడడం జరిగింది అతనికి సంబంధించి. యా, అతను యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీఈస్ అ విక్టిమ్, అండ్ మనం టీవీలో మాట్లాడినప్పుడు కూడా హీ టోల్డ్ దట్ హీఈస్ అ విక్టిమ్. సో వాళ్ళ పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అవి ఇన్వాల్వ్ అవ్వాలని లేదు. తనకి ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలా, మస్తాన్ సాయి కావాలా, లేకపోతే ఇద్దరు కావాలా, లేకపోతే చింటూ కావాలా అనే విషయం అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నా చేసుకునేవండి, ఐ డోంట్ కేర్. నా ఫోన్, నా డేటా ఇవన్నీ నాకు రివర్స్ కావాలి. నా ఫైట్ డే వన్ నుంచి కూడా ఇదే, డే వన్ నుంచి నేను చెప్తూ వచ్చింది కూడా ఇదే విషయము. నా ఫోన్ నా డేటా పెట్టుకొని తను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ మీడియాకి ఇవ్వడం కూడా జరిగింది తను. సో నేను నా ఫైట్ మొత్తం దాని గురించే. నాకు లావణ్య ఎవరితోన్నా నాకు ఐ డోంట్ కేర్. అండ్ ఇట్లాంటి ఇష్యూ గురించి రోజు ఇప్పుడు ఈరోజు రాస్తారుని అనింది, మొన్న రాస్తారుని అనింది, ఇప్పుడు మస్తాన్ సాయి అంటుంది, రేపొద్దున ఇంకెవరో అంటుంది, ఇలా ఎవ్రీ డే నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే ఈ టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వాలని మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎవరితోనూ ఉండనివ్వండి, ఐ డోంట్ కేర్. ప్లీజ్ మా పర్సనల్ విషయాలు, మా ప్రైవేట్ థింగ్స్ బయటకు తీసుకొని రావద్దు. ఓకే. అయితే ప్రీతి, నా మొబైల్ నాకు కావాలి అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు, నీ డేటా నీకు కావాలని. అయితే ఎవరి మొబైల్? ఇది ఉదయ్కి సంబంధించిన మొబైలేనా? అవును, ఉదయ్ మొబైల్. సో అయితే లావణ్య ఒక మాట అంది ఇంతకు ముందు మాట్లాడినప్పుడు, ఉదయ్ మొబైల్ ఏదైతే ఉందో లావణ్య ఒకరి దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకుని ఉదయ్కి ఇస్తే, ఉదయ్ తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆ మొబైల్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ నిజంగా ఆయన డబ్బులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే కనుక ఈ పాటకు వచ్చి మొబైల్ తీసుకెళ్ళండేవాడు. సో తన డబ్బులు తనకి ఇచ్చి మొబైల్ తీసుకెళ్ళాలి, కానీ నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. నిజంగా 50,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అమ్మాయికి మొబైల్ అప్పచెప్పేశారా? మేము ఆల్రెడీ ఆ మొబైల్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నర్సింగ్ పీఎస్ లో. వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ టైం పీరియడ్ లో తిను ఒక డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల తిను అప్స్కాన్ లో ఉంది అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. సో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మా ఫోన్ కూడా తను తీసుకెళ్ళిపోవడం వల్ల తనది ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది బాబు అని చెప్పి చెప్పడం వల్ల మేము ఆ ఫోన్ ని రిటర్న్ తెచ్చుకోలేకపోయాము. బట్ దాని తర్వాత ఉదయ్ ఇంకొక కొత్త ఐఫోన్ న్యూ మోడల్ కొనుక్కున్నాడు, 15 Pro Max. ఒకవేళ డబ్బులే లేకపోతే ఫోన్ ఎందుకు కొనుక్కుంటాడు, 50,000 అనింది కదా. ఇప్పుడున్న ఈ ఫోన్ 1,50,000 చేంజ్. అవును, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ యు డోంట్ హావ్ మనీ, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ మనీ, వి వుడ్ హావ్ గివెన్ దట్ మనీ అండ్ టుక్ బ్యాక్ ది ఫోన్. మా దగ్గర డబ్బుల గురించి కాదు ఇదంతా. ప్రతి అంటే ఇప్పుడు ఆ మొబైల్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, అంటే నీకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఉదయ్ కావచ్చు, అలానే కాల్ రికార్డింగ్స్ కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్లో ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు? ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, రైట్, ఓకే, వచ్చిన తర్వాతనే మీ మొబైల్ మీరు తెచ్చుకోవడం కోసం ఎందుకు మీరు ఫైట్ చేయలేదు? ఇన్ని రోజులు ఎందుకు ఆమెతో కాంటాక్ట్ లేరు? ఎందుకంటే మాకు ఇష్యూ సాగదీసుకోవాలని లేకుండా, అండ్ దీన్ని మాకు తెలుసు అంటే మేము ఫ్యూ ఇయర్స్ నుంచి ఇది ఫేస్ చేస్తున్నాం కాబట్టి మా మైండ్ లో ఎప్పుడు ఒకే థాట్ ఏముందంటే సర్లే వదిలేసే పోయింది, ఎందుకు దీన్ని లాగి మళ్ళీ తను మా మీదకే వస్తుంది, ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అది మమ్మల్నే బ్లేమ్ చేస్తుంది, మా మీదకే వస్తుంది అని చెప్పి మేము కామ్గా ఉన్నాము. వీ వర్ జస్ట్ కామ్ డౌన్ అన్నమాట.
అండ్ తను మాకు కాల్ చేసి చెప్పడం ఏం చెప్పిందంటే, నేను ఫోన్లో డేటా అంతా డిలీట్ చేసేసాను, నా దగ్గర ఫోన్లో డేటా ఏం లేదు అని తను చెప్పడం జరిగింది. సో మేము కూడా సరే డిలీట్ చేసా అని చెప్తుంది కదా అని చెప్పి తనని నమ్మాము. కానీ ఒకవేళ నిజంగా తను డిలీట్ చేసే ఉండుంటే, ఫోన్ రీబూట్ చేసి ఉండుంటే, ఇప్పుడు మరి మీడియాలో మా ఫోటోస్ అవన్నీ తను ఎక్కడి నుంచి ఇస్తుంది? ఓకే. సో అంటే ప్రీతి, ఇంకొక విషయం ఏంటి అంటే కనుక మస్సాన్ సాయి ఒక మాట అన్నారు, ఎవరైతే ప్రీతి ఉదయలు ఏవైతే ఆడియో కాల్స్ లీక్ చేస్తున్నారో ఈ ఆడియో కాల్స్ ఏవి కూడా నేను పంపించలేదు, సో ప్రీతి ఉదయలకి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు అంటూ కూడా మస్తాన్ సాయి చెప్పారు. సో మస్తాన్ సాయి మీకు ఇలా ఈ ఆడియోస్ పంపించకపోతే మీ దగ్గరికి అన్ని ఆడియోస్ ఎలా వచ్చాయి? నా దగ్గర ఏ ఆడియోస్ లేవండి, నా దగ్గర ఏ ఫొటోస్ కూడా లేవు లావణ్యకి సంబంధించినవి. అండ్ నేను ఎవరికి మీడియాకి పంపించలేదు కూడా ఇలాంటివి. యు ఐ కెన్ ప్రూవ్ దట్ నాకైతే మస్తాన్ సాయి ఏది పంపించలేదు, నేను కూడా మస్తాన్ సాయికి ఏది పంపించడం జరగలేదు. మేము జస్ట్ ఈ గురించి అతని దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఉంటే మాకు పంపించు అని అడగడం జరిగింది తప్ప అలా ఎప్పుడు జరగలేదు. ఒకవేళ మేము బెదిరించి ఉండుంటే మస్తాన్ సాయి చెప్పేవాడు కదా మీడియాలో, మనం టీవీలో ఆ రోజు లైవ్ లో చెప్పేవాడు కదా అవును నన్ను వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పి. ఎందుకు 40 మినిట్స్ కాల్ మాట్లాడతాడు మస్తాన్ సాయి? సో అంటే మస్తాన్ సాయి యాక్చువల్లీ నువ్వు అన్నట్టు ఇంతకుముందు మనం టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడాను తను కూడా ఒక బాధితుడునే అని చెప్పుకున్న ఆయన ఈరోజు సడన్ గా జైలుకి వెళ్ళిన తర్వాత లావణ్యకు ఫోన్ చేస్తే లావణ్య తరపు మాట్లాడుతున్నాడు. అంటే ఈ విషయంలో నిన్నటి వరకు కూడాను, మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వడానికి ముందు వరకు కూడాను, ప్రీతి ఉదయలకి కనీసం మస్తాన్ సాయి సపోర్ట్ అయినా ఉంది అనేసి అనుకున్నారు. ఇప్పుడు పూర్తిగా అగేన్స్ట్ అయిపోయాడు మస్తాన్ సాయి. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఈ విషయాన్ని లావణ్య వైపు సపోర్ట్ చేయడని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే సి, మేము ఇక్కడ ఎవ్వరి సపోర్ట్ తీసుకోవట్లేదు. ఈవెన్ ఇట్ మైట్ బి మస్తాన్ సాయి ఆర్ రాజ్ తరుణ్ ఆర్ ఎనీవన్, మేము ఎవ్వరి సపోర్ట్ తీసుకోవట్లేదు. శేఖర్ బాషా గారు సపోర్ట్ అంటే అతను సపోర్ట్ కాదు, అతనికి నిజం ఏంటో తెలుసు. అతను డే వన్ నుంచి ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, అతను డే వన్ నుంచి ఇష్యూ తెలుసు కాబట్టి అతను జస్ట్ మాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడు తప్ప ఇంకా మాకు మా వెనక నిలబడి ఏదో పెద్ద ఫోర్స్ ఇలా ఏం లేదు. మాకు సపోర్ట్ ఏం లేదు, మేము ఏదున్నా లీగల్ గానే వెళ్తున్నాం. అండ్ మీడియాలో ఇచ్చాను నేను తన రికార్డింగ్స్ కానీ, తను చింటూ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ నేను ఇచ్చాను చెప్తున్నారు. నేను ఎందుకు ఇస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అవసరం? సి, ఐఎమ్ నాట్ గోయింగ్ పర్సనల్. తను వెళ్తుంది పర్సనల్ గా, తను గెడ్డి తింటుందని చెప్పి నేను కూడా గెడ్డి తినను కదా, అన్నం తినే హ్యూమన్ బీయింగ్ కదా అందరం కూడా. సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ గివ్స్ సచ్ వీడియోస్ ఆర్ ఫోటోస్ టు మీడియా అబౌట్ హర్ అండ్ డూ సచ్ ఎథిక్స్ లేని పని అయితే నేను చెప్పాను.